హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మనకి ఖమ్మం దగ్గర ఉన్న అగ్రారంలో మనకి ఒక కొత్తది ఇల్లు అనేది వచ్చి సేల్కి వచ్చిందండి. జీ ప్లస్ వన్ హౌస్, ఇల్లు బాగుందండి. సో మొత్తం కలిపి 99 గజాలు వస్తుంది, అంటే 100 గజాలకి ఒక గజం అనేది తక్కువ, 99 గజాలు ఉంది. ఇల్లు చాలా బాగుందండి. ఇంకో విషయం ఏంటంటే పూర్తి వివరాలు అనేది మనకి వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేస్తాను, వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ నెంబర్కి అనేది ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? ఇంకా ఇంకో విషయం ఏంటంటే చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో అనేది మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఒకసారి వీడియోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ధంసలాపురం ఏరియాలో ఉందండి. సో అగ్రహారం, ధంసలాపురం రెండు ఒకటే. సో శ్రీనివాస్, ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ మనకు శ్రీనివాస్ నగర్ నుండి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. సో పాత బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, జస్ట్ మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఓన్లీ. సో జీ ప్లస్ వన్ హౌస్, నార్త్ ఫేసింగ్ వస్తుంది. ప్రజెంట్ ఎంట్రీ నార్త్ ఫేసింగ్. ఇంకోటి ఏంటంటే కార్నర్ హౌస్ అండి, వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి. న్యూ హౌస్ అండి, కొత్త ఇల్లు. కార్నర్ పెట్టు పడమర ప్లస్ ఉత్తరం కలిగిన ఫ్లాట్లో మనకి ఇల్లు కట్టారు. సో ఇది వచ్చేసి మనకి గౌట్లాండ్ అండి, పట్టా మీద ఉంది ప్రజెంటు. దీన్ని మనం ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పరంగా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి క్లియర్గా ఉంది. సో హౌస్ మనకి శ్రీనివాస నగర్లో ఉంటే ఇదే హౌస్ మనకి 60 లక్షలకి ఖచ్చితంగా చెప్తారండి. సో ఈ హౌస్ అనేది మనకి 45 లాక్స్ చెప్పి, అందులో కూడా మనకు నచ్చితే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. ఓనర్ కూడా ఏంటంటే దగ్గరుండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేపించారు, క్వాలిటీగా ఉంది హౌసు. ఇంకోటి ఏంటంటే ఇల్లు మధ్యలో ఉందండి హౌసు, 2 సైడ్స్ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో పడమర సైడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, అలాగే ఉత్తర ఫేస్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం కూడా డోర్స్ కూడా మనకి దర్వాజులు డోర్స్ కూడా మొత్తం కూడా మనకి టేక్తో చేయించారు. ఈ హౌస్లో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మనకి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. బ్లాక్ డోర్ ఉంది కదా, సో అది అనేది మనకి వాష్రూమ్ అండి, అటాచ్డ్ ఇచ్చారు. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. సో ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, వెస్ట్ అండ్ ఇచ్చారు మనకి. సో ఒకసారి మనకి హాల్లోకి వెళ్దాం. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారండి, మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ చెప్తాను. మీకు ఇది హాల్ అండి, మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే హాలు. సో మీరు స్ట్రైట్గా వచ్చినట్లయితే మీకు ఇందాక కిచెన్ అనేది మీకు కనిపించింది. ఓకేనా? ఇది కింద వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారండి. సో మనం ఇప్పుడు ఏంటంటే హాల్ చూసాము, కిచెన్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాము. ఇదేంటంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు. సో ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ అండి. సో మీకు అదేమో కిచెన్ ఇందాక మీరు చూసినట్లయితే. డిజైన్స్ కూడా మంచి సీలింగ్తో చేశారండి. వాస్తు అండి, సో వాస్తు కూడా మనకి మంచిగా ఉందండి, చూసుకోవచ్చు. మీకు ఎవరైనా అయ్యగారు ఉంటే కూడా మేము చెప్పిననే కాదు, మీరు కూడా ఒకసారి అయ్యగారిని ఎవరైనా నచ్చింది మీకు ఇల్లు అనుకుంటే అయ్యగారు తీసుకొచ్చి కూడా ఒకసారి మీరు మాట్లాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బోర్ ఉందండి. సో అక్కడ మనకి ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ట్యాప్స్ ఇచ్చారు, ఇల్లు కాళ్ళు కట్టుకుని లోపలికి వచ్చే విధంగా మనకి ట్యాప్స్ ఉన్నాయి. అలాగే పక్కన మనకి బోర్ అనేది ఉంది. సో ఇప్పటివరకు మనం ఏంటంటే కింద చూసామండి. సో ఇప్పుడు మనం ఏంటంటే పైకి వెళ్దాము. సో ఈ పైకి ఎక్కడానికి స్టెప్స్ మార్బుల్స్ వేసారండి. సో స్టెప్స్ కూడా మనకి స్టీల్ రాడ్స్ ఉన్నాయి, గ్లాసెస్ కూడా పెట్టారు. పిల్లగాళ్ళు ఎవరన్నా, చిన్నపిల్లగాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే కింద పడకుండా ఉండటానికి ఏంటంటే గ్లాసెస్ కూడా పెట్టారు మంచిగా స్టీల్ రాడ్స్తో. సో చుట్టుపక్కల మీరు ఏరియా చూసుకోవచ్చండి, ఇలా ఉంది. హౌసెస్ మిడిల్లో ఉంది, మీకు ఫస్ట్ ఏ విధంగా చెప్పాను. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళటానికి డాబా మీదకి. సో ఒకసారి ఇంట్లోకి వెళ్దాము, ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పైన. సో హాల్ అనేది కొంచెం పెద్దగానే ఇచ్చారండి వాస్తవానికి. సో సీలింగ్తోనే ఉంది. సో కింద రూమ్స్ కంటే పెద్ద, పైకి వచ్చిన తర్వాత మనకి హాల్ పెద్దగా ఇచ్చారు, అంటే మనకి రూమ్ అనేది చేయలేదు, అంటే 1 BHK చేశారు, హాలు బెడ్రూము కిచెన్. సో మనకి వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది, వ్యూ కూడా చాలా బాగుంది వాస్తవానికి, మీరు చూడొచ్చు వీడియోలో. సో హాల్ ఇక్కడ మనకి సోఫా సెట్లు కావాలి, టీవీ పెట్టుకోవటానికైనా లేకుంటే ఆడుకోవటానికైనా చిన్నపిల్లగాళ్ళు ఉన్నా సరే ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నా సరే సరదాగా ఒక 10-15 మందికి భోజనాలు పెట్టే విధంగా ఉంది హాల్ అనేది పెద్దగా. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. సో కిచెన్ సింక్, సో మనకి కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవటానికి మనకి కూడా మంచిగా ఉంది, సెల్ఫీలు పోసారు. సో ఇది వచ్చేసి బెడ్రూము. సో పైన సీలింగ్. సో మరి దీంట్లో అటాచ్డ్ ఇచ్చారంటే అటాచ్డ్ కూడా ఉందండి,
సో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో సీలింగ్ కూడా మంచి డిజైన్స్తోనే పెట్టారు, సెల్ఫ్లు పోసి మంచిగా ఉంది. సో వాష్రూమ్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి వెస్టర్న్ ఇచ్చారు. సో టోటల్ మళ్ళీ ఒకసారి రూమ్ చూసుకోవచ్చు. సో వెంటిలేషన్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి హాల్ ఇది. సో మీకు డోర్స్ కూడా మొత్తం మీకు ఫస్ట్లో చెప్పినట్టు టేక్తో ఉంది కదండి, అది కూడా మంచి క్వాలిటీగా ఉంది. సో మళ్ళీ ఒకసారి పైకి వెళ్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ హౌస్ కూడా మీరు కొనాలి అనుకుంటే ఈ నెంబర్స్కి అనేది ఒకసారి మీరు డైల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు. సో చుట్టూ లొకాలిటీ అండి, ఇది మొత్తం కూడా అల్లీపురం, అదే దంసలాపురం అంటారు. అంటే డాక్యుమెంట్లో మనకి దంసలాపురం అంటారు, మనకి వాడుక భాషలో ఏంటంటే అగ్రారం దంసలాపురం అంత ఒకటేనండి, కలిసే ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల ఏరియా, సో లొకాలిటీ అయితే మంచి పీస్ఫుల్గానే ఉందని చెప్పాలి. సో మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో మనకి 30 feet రోడ్స్ ఉంటుందండి, టూ సైడ్స్ కూడా. ఇది మనకి పడమర కావచ్చు, ఉత్తర ఫేసింగ్ కావచ్చు, మనకి 30 feet రోడ్స్ ఉంటాయి. అందుకని మీకు పైకి వచ్చి మీకు క్లారిటీగా చెప్పడానికి మీకు పైన మొత్తం కూడా టోటల్గా వీడియో అనేది తీశాను. ఓకే, థ్యాంక్ యూ అనండి.